श्रीरंगराज चरणाम्बुजमूलदासं श्रीकांचीपुरवरदराज पदाब्जभृंगं श्रीवेंकटेश पदकंजमरालराजं श्रीविष्णुदासगुरुपुंगवमानतोऽस्मि श्रीमद्रामायणाम्नाय स्वरूपाय महात्मने राम भक्ति प्रबोधाय कृष्णदासाय ते नमः। नारायणाङ्घ्रिनवनीरजमत्तभृङ्गं भक्ति प्रपत्ति सरसीचरराजहंसं पौराणिक प्रथममुत्तम तत्वबोधं श्री श्रीनिवास गुरुपुङ्गवमाश्रयेऽहं। गोविंद सुंदर पदाम्बुजमग्नचित्तो मंदाकिनी तुलितमञ्जुलवाक्प्रवृत्या लोकं समस्तमकरोदवधूत पापं तं वेंकटाक्ष गुरुमात्मनि भावयामः। संसार तापानल दग्ध भावः समागतायावलोक्य सज्जः भवन्ति बोधामृत सेक हृष्टास्तौ मेघतिर्वेंकट देशिकांघ्री। कौशिकान्वय संजातं वेंकटार्य तनूभवं वेदांताचार्य सच्छिष्यं उडैवल्लुमहं भजे। काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वर श्रियाजुषम्। अस्मद्देशिकमस्मदीय परमाचार्यान् अशेषान् गुरुन् श्रीमन् लक्ष्मण योगि पुंगव महापूर्णौ मुनिं यामुनं रामं पद्मविलोचनं मुनिवरं नाथं शठद्वेषिणं सेनेशं श्रियमिन्दिरासहचरं नारायणं संश्रये। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीषठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। ओ मनसा, శ్రీశఠారి వేదమును ఆరంభించుకొని వివరంగా తెలుసుకోవటానికే మనం ప్రయత్నం చేద్దాం. నమ్మాళ్ళవారి యొక్క ప్రభావము, తిరువాయుమలి దివ్య ప్రబంధము యొక్క ప్రభావము కూడా మహాపురుషులు మనకి అందించారు. కులపతులు మన ఆంధ్ర దేశానికి 8 మంది జీయర్ స్వాములను అందించినటువంటి మహాపురుషులు శ్రీ 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 శ్రీమాన్ తేకం గోపాలాచార్య స్వామి వారు. వీరు జగదాచార్యులైనటువంటి త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామి వారితో కూడా కలిసి ఎన్నో కార్యక్రమములను నిర్వర్తించినటువంటి మహాపురుషులు. అలాగే వీరితో పాటుగా మరొక కవి రామానుజాచార్య స్వామి వారు. ఈ ముగ్గురు కూడా మన ఆంధ్ర దేశానికి, ప్రపంచానికి, ఆంధ్ర భాషకి ఎంతో మేలు చేశారు. ఎన్నో పుస్తకాలు వీరు అచ్చు వేయించారు. వానిలో ఈ భగవద్ విషయము చిన్న కోశములు అంటారు. అంటే దీంట్లో వీరు అనుగ్రహించినటువంటిది తిరువాయుమలి మూలము, అలాగే ఆరాయిరప్పడి, పన్నీరాయిరప్పడి, ఈడు ముప్పత్తు ఆరాయిరప్పడి మూలములు, ఆ పాశురమునకు ప్రతిపదార్థము తాత్పర్యము, అలాగే తిరువాయుమలి నూతందాదికి ప్రతిపదార్థము తాత్పర్యము ఆ వ్యాఖ్యానం ద్రవిడంలో, అలాగే ఆ తిరువాయుమలి సంగతి, అలాగే ద్రవిడోపనిషత్ సార, ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి, వీటికి ద్రవిడ వ్యాఖ్యానాలతో పాటుగా తెలుగులో ప్రతిపదార్థ తాత్పర్యాలు, ఇలా 10 కోశములు కూడా అందించారు. ఎంతో మేలు చేశారు. అంతకుముందు ఉండేటటువంటివి వీటితో పాటుగా మరల వీటితో జీయర్ అరుంబదం మొత్తం ఇచ్చారు. అడవిలందాన్ అరుంబదము అవసరమైనంత వరకు ఇచ్చారు. ఇలా ఎంతో మేలు చేసినటువంటి మహాపురుషులు. పెద్ద కోశములలో తెలుగు అక్షరము ఉండదు, లిపి తెలుగులో ఉంటాయి. ఇంకా వాటికి తెలుగు అర్థాలను విడిచి వానిలో వన్ బదునాయిరప్పడి
ఇరుపత్తు నాలాయిరప్పడి అలాగే ప్రమాణ తిరట్టు ద్రవిడ అన్నింటికీ కూడా ఇచ్చారు. దీనిలో కూడా ప్రమాణ తిరట్టు సంస్కృతానికి మనవాళ్ళ మహామునులు అందించినటువంటిది పూర్తిగా ఇచ్చారు. మనకి చిన్న కోశములలో ఆ స్వామివారు అనుగ్రహించినటువంటి యొక్క ఈ నమ్మాళ్ళ వారుల యొక్క ప్రభావ సంగ్రహాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దీంట్లో మన సొంతమంటూ ఏమీ లేదు. అలాగే ప్రబంధ ప్రభావాన్ని కూడా చెప్పుకుందాం. ఇది శాశ్వతముగా ఉండేటటువంటిది. సరే, వినేటటువంటి వారికి కూడా యథార్థ విషయములు తెలియాలి అనే ఉద్దేశంతోనే మనము ఆరంభించాం. సరే, ఇక వారు వారి యొక్క జీవిత విశేషాలని ముందు వినిపించారు. వారు కలియుగంలో ఆవిర్భవించారు నమ్మాళ్ళ వారులు అని చెప్పి, అలాగే చతుర్థ కులమునందు వీరు అవతరించారు అని కూడా వీరు అనుగ్రహించారు. ఇక దివ్యదేశ యాత్రలు చేస్తూ వచ్చినటువంటి మధుర కవి ఆళ్ళవారులకు వినిపించారు అని చెబుతూ ఉన్నారు. కనుక ఇంకా వీరి ప్రభావం ఏమిటనంటే, వీరు ఉండుం షోర్ పరుకునీరు తిన్నుం వెట్రులయ్యం ఎల్లాం కన్నన్ అనునట్లు సమస్త భోగ్య భోగోపకరణములను ధారక పోషకములను భగవన్ నామములనే చేసుకొని తదేక పరులై ఉండుట చూసి వీరు లోకయాత్ర బొత్తిగా వదిలేశారు. ఇక మొత్తమంతా తినే తిండి, తాగే నీరు, అనుభవించే భోగములు అన్నీ కూడా ధారకములు పోషకములు కన్నన్ భగవంతుని యొక్క నామమే. ఆయా దివ్యదేశముల ఎంబెరుమానులు తింత్రిణి మూలముననే సేవ సాధింప మంగళాశాసనము చేయుచు ఆ దివ్యదేశముల్లో ఉండేటటువంటి ఆ స్వాములు, అంటే ఆ భగవంతుని యొక్క మూర్తులందరూ కూడా వారి పరివార సమేతంగా శ్రీదేవి సమేతులై వచ్చి ఆ తింత్రిణి మూలంలోనే వారికి అనుగ్రహించారు. అలాగే వారికి మంగళాశాసనం చేశారు ఈ స్వామి అందరికీ కూడా, వచ్చిన వారందరికీ. అదే ఈ తిరువాయుమలి అంతా ఉన్నటువంటిది. పరభక్తి పరజ్ఞాన పరమభక్తులు తల ఎత్తి అనుభవ పరీవాహ రూపముగా, పరభక్తి అంటే చూడాలి అనేటటువంటి యొక్క ఆశ, ఇక పరజ్ఞానం అంటే సాక్షాత్కారముగా దర్శించడం, పరమభక్తి దాన్ని నిలబెట్టుకోవటం, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. ఇలా పరీవాహ రూపముగా అంటే ఒక తూములలో నుంచి బయటికి చెరువు నిండిన తర్వాత నీరు మనము కాలువల నుంచో ఎలా అయితే వదులుకుంటూ ఉంటామో, అలాగే ఒక పెద్ద ప్రవాహములలాగా నదీ ప్రవాహములలాగా వచ్చేసింది వీరికి ఈ చెప్పినటువంటి ఏమిటంటే, 100 పాశురములు ఉన్నటువంటి తిరువిరుత్తము, 7 పాశురములు ఉన్నటువంటి తిరువాశ్రయము, 87 పాశురములు ఉన్నటువంటి పెరియ తిరువందాది, 1102 పాశురములు ఉన్నటువంటి ఈ తిరువాయుమలిని సాధించి మధుర కవులకు అనుగ్రహించిరి. ఇక ఈ మొత్తం లెక్కేసుకుంటే ఎన్నవుతూ ఉన్నాయి అని అంటే, 100 ఆ తర్వాత 7, 107, 107, 87, 194, 194 ఈ పైన ఉన్న 2, 196 ఇక 1100 అంటే 1296 పాసురాలు అవుతున్నాయి మొత్తం. ఈ 1296లో విశేషం ఏమిటనంటే, మళ్ళీ ఈ అంకెలను కూడితే 1, 2, 9, 6 ఇవి 18 అవుతూ ఉన్నాయి. ఈ 18ని మరల 8 చేస్తే 9 అంటే జీవ సంఖ్య. అంటే ఈ దివ్య ప్రబంధములు ఈ 4 కూడా జీవ సంఖ్య కలిగినటువంటివి అని అంటే, ఆ పాశురములన్నీ కూడా జీవము కలవి, ఏ ఒక్కటి కూడా నిర్జీవములు కాదు. ఈ మొత్తం పాశురములన్నీ కూడా జీవము కలిగినటువంటివి. మరి జీవం కలిగినటువంటివి అని అంటే ఏమిటండి అని అంటే అర్థము, మరి అచిత్తులైనటువంటి వాటికి ఉంటాయా అని అంటే, ఇవి అచిత్తులు కాదు, ఇవి కూడా చిత్తులే. ఎలాగూ అని అంటే, పరమాత్మ యొక్క ఆభరణములు అవన్నీ కూడా ఆత్మలే. పరమాత్మ యొక్క కిరీటము, మకర కుండలములు, అలాగే హారములు, కటకములు, కేయూరములు, కుండలములు, అన్నీ ఆభరణములు, పీతాంబర వస్త్రము మొత్తం అన్నీ కూడా ఆత్మలు. అలాగే ఈ పాశురములు అన్నీ కూడా ఆత్మలే. ప్రతి పదమునందు కూడా ఆత్మ, మొత్తమంతా ఆత్మే. కనుక అంత గొప్పవి ఇవి అని మనము అర్థం చేసుకోవాలి.
ఈ నాలుగు దివ్య ప్రబంధములు ఋక్కు యజు సామ అధర్వణ వేదముల సారాంశములై ఉన్నవి. అంటే ఋగ్వేదమునకు సారముగా, అంటే దానితో ఆ పాశురములు అలా ఆ శ్లోకముల మంత్రములు కాదు, దానికి సారము మొత్తమంతా సారము ఏమిటి అని అంటే ఋగ్వేదం మొత్తం సారము తిరువిరుత్తమే. అలాగే యజుర్వేదము యొక్క మొత్తము సారము తిరువాసుర్యమే. అలాగే అథర్వణ వేదము యొక్క సారము పెరియ తిరువందాది. ఇక సామవేదము యొక్క సారము తిరువాయుమణి. ఆ మొత్తం వీటిలోకి వచ్చేసి ఉన్నాయి కనుక ఇవి అలా సారం మొత్తం వచ్చింది. మనకి శ్రమ లేదు అంటూ ఉన్నారు, శ్రమపడి తెచ్చుకోవాల్సిన పని లేదు, వాటిల్లోకి వెళ్ళి సముద్రంలో పడి ఈదినట్టు ఏది అవసరం లేదు, ఇది ఎక్సలేటర్ లాంటిది అని చెప్పుకున్నాము నిన్నే. కనుక ఇంక ఈయనకి వేదం తమిజు చేయిద మారన్ అను తిరునామం ప్రసిద్ధమైందట. వేదమును తమిళంలో చేసినటువంటి, తమిళ భాషలో అనుగ్రహించినటువంటి మారన్ అనేది ఆయన యొక్క నామము. అలా మార్చారు అనేది ఒకటి, అనువాదం చేశారు, అనువాదం చేయటం అనే పదము కాదు, అలా అనుగ్రహించారు అనే పదం. అనువాదం అంటే ఆ మూలానికి చెప్పినట్టు అర్థం కాదు, ఇదే అసలు మూలం. కనుక ఇలా అనుగ్రహించారు అని అజ్ఞానమును కలగచేసేటువంటివి శఠవాయువుని కోపించినందువల్ల వీరికి శఠగోపులు అని. ఈ ప్రకృతిలోకి వచ్చిన వారికి అందరికీ కూడా అజ్ఞానము ఆవరిస్తుందట, దాన్ని దగ్గరకు రానియకుండా చేశారు ఆయన, వెళ్ళిపోయింది అది, అందుకని శఠగోపులు శఠారి. ఇక్కడ పగడ పుష్పములను ఆభరణములుగా ధరిస్తారు వీరు. ఎలాగోనంటే అక్కడ ఆదినాథస్వామి ఆలయము, ఆలయంలో ఆ స్వామికి ఒకళ పుష్పములవే పగడ పుష్పములు, అవి ఆయనకి ధరింపచేసి ఈయనకి తీసుకొచ్చి ఇస్తారు, ఈయనకి ధరింపచేస్తారు కనుక ఈయన ఒకళాభరణులు అనేటటువంటి పేరు వీరికి వచ్చింది. అలాగే ప్రపన్నులందరూ కూడా మన ఆళ్ళవారు అన్నారట, అందరూ ప్రపన్నులు కూడా, ప్రపన్నజన కూటస్థులు అని కూడా ఈయనకు పేరు, అందుకని ఈయన నమ్మాళ్ళవారు అన్నారు ఈయన్ని. ఇంకా నామాంతరములు, కారిమారులు, కారిసూనులు, మారన్ శడగోపులు, పరాంకుశులు, వేదం తమిజి సైద పెరుమాళ్, తిరువాయి మజిబ్ పెరుమాళ్, ఉదయభాస్కరులు, తిరునావి రుడయ్య పిరాన్, కురుకేశులు, కురుకాధిపతులు, కురుహై పిరాన్, తిరుక్కురుగూర్ నంబి, తెన్నరంగన్ పొన్నడి, వకులభూషణులు, తిరువరంగన్ పొన్నడి, అరుల్ మారన్, ఇలా 20 నామధేయములు ఇంకా ఉన్నాయి. 108 పేర్లు ఉన్నాయి వీనికి కూడా, వీరికి కూడా. వీరు ప్రపన్న జన కూటస్థులు అంటే మొదటివారు అన్నమాట ప్రపన్నులకు. అలాగే వీరు అవయవి అంటే వీరు ఆత్మ, తక్కిన ఆళ్ళవారులు, ఆచార్యులు, అవయవభూతులు. ఈ శరీరమునకు కాళ్ళు చేతులు ఎలాంటివో నమ్మాళ్ళ వారికి అలాంటిది. అది ఎట్లన్నా వీరికి తిరుముడి స్థానము నంబెరుమాళ్ళు, వీనికి శిరస్సు నంబెరుమాళ్ళు, ఆ రంగనాథస్వామి వీరికి శిరస్సు. మరి ఆచార్యుల్లోనే వస్తారు ఆయన కూడా, ప్రథమాచార్యులు రంగనాథస్వామి ఆయన వచ్చారు అని అంటే అమ్మవారు కూడా ఆ స్థానమునందు ఉంటారు, అలాగే విశ్వక్సేనుల వారు కూడా ఆ తిరుముడి స్థానంలో ఉంటారు. ఇక వీరి శ్రీహస్తములు, భుజములు, తిరుమేను, పదుగు రాళ్ళవారులు. వీరికి తిరు శరీరం అంతా కూడా పదుగురు ఆళ్ళవారులు కూడా వీరికి శరీరమే. ఇక మరి వీరు 11 ఆళ్ళవారు, గోదమ్మేమో అలా పైన పైవారిలో చేరి ఉంటుంది శ్రీదేవిలోను. కనుక ఇక వీరి నడుము, పిరుదులు, తొడలు శ్రీమన్నాథ యామునాథులు. వీరి శరీరంలో నాథ శ్రీమన్నాథమునులు, యామునాచార్యులు, అలాగే వారి శిష్యులైనటువంటి పంచాచార్యులు, అలాగే వారందరూ కూడా వారి యొక్క ఈ శరీర భాగములు. వీరి తిరువడిగలు, మన దర్శన స్థాపకులైన యతురాజుల వారు. మరి ఎంబెరుమానార్ దర్శనం అనుకుంటాం కదా, ఆ ఎంబెరుమానార్ రామానుజాచార్య స్వామి వీరికి పాదస్థానీయులు, పాదములు. అలాగే కురుకాపురంలో మాత్రము మధుర కవులు వీరి పాదములు అంటారు, అంతా మిగిలిన ప్రదేశమంతా అక్కడ కూడా రామానుజులు వారని చెప్పుకున్న ఇబ్బంది ఏం లేదు. భవిష్యత్ ఆచార్యులు అసలు వారి పాదస్థానంలో వీరి విగ్రహం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది శ్రీరంగమునందు.
అలాగే వీరి తిరువారాధనము పొలిందు నిండ్ర పిరాన్. ఇక వీరికి తిరువారాధనము అని అంటే వీరు ఎవరికి ఆరాధన చేశారు అని అంటే వీరుగా మానసికమైనటువంటి ఆరాధనే ఆ పెరుమాళ్ళు పొలింది నిండ్ర పిరాన్ అంటే అక్కడ ఆ ఊరిలో కురుకాపురంలో వేయించేసి ఉన్నటువంటి ఆదినాథ స్వామి. వీరి ఆచార్యులు సేనయ్య మొదలయాళ్ళ వారు, సేనయ్య మొదలయాళ్ళ వారు అంటే విశ్వక్సేనుల వారు వీరికి ఆచార్యులు. ఇక వీరి శిష్యులు మధుర కవి ఆళ్ళవారు, శ్రీమన్నాథమునులు మొదలగువారు. ప్రసిద్ధంగా మధుర కవి ఆళ్ళవారు అప్పుడు రాసినటువంటి వారు. తర్వాత ఈ నాథమునుల వారు అది లుప్తమైపోతే మరల వారి నుంచి లోకానికి అందించినటువంటి వారు. ఇంకా ఆ కాలంలో ఎందరో వచ్చి వారిని ఆశ్రయించారు. అందరూ కూడా మరి ఊరు ఊరంతా ఇంకా ఎన్నో ప్రదేశములలో నుండి కూడా వచ్చారు, విన్నారు, వారందరూ ఆశ్రయించారు. అదిగో అలా వీరందరూ కూడా శిష్యులు. ఇక వీరు ఆచార్య కోటిలోనూ వేయించేసి ఉన్నారు. ఈ వాక్యాన్ని వినండి. ఎందుకని అంటే ఇప్పటికి చాలామంది ప్రథమాచార్యులు నాథమునుల వారు అంటూ చెబుతూ ఉంటారు. మరి వారు ఏ ప్రమాణంతో చెబుతారో మనకు తెలియదు. ఇక్కడ ఈ కులపతులు అనుగ్రహించిన ఈ గ్రంథంలో ఉన్నది. కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు. మొదటి పత్తు మొదటి శతకంలో రెండవ పేజీలోనే ఉన్నది. వీరు ఆచార్య కోటిలోనూ వేయించేసి ఉన్నారు. మరి ఆచార్యుల్లోనూ ఉన్నప్పుడు వీరే ప్రథమాచార్యులు అవుతారు. ఆ మాటని పన్నీరాయిరప్పటిలో కూడా ఆయన చెప్పారు. అంటే యథార్థ విషయాలు చెప్పుకోవటానికే తప్ప వారిని కాదని మనం ఏదో సాధించాలి అనేటటువంటి యొక్క ఉద్దేశం మాత్రం కాదు. దయచేసి తెలుసుకోండి. దీనికి పరిహారం ఏదైనా ఉంటే చెప్పండి, నేను చక్కగా వింటాను, దాన్ని అంగీకరిస్తాను. ఇంతమంది ఇలా చెబుతూ ఉన్నారు కనుక దీనిని దయచేసి వినండి. నమ్మాళ్ళ నాథమునుల వారు అని అంటే తర్వాత ఈ ప్రబంధాలన్నింటినీ కూడా ఉద్ధరించి ఇచ్చారు. అది కాదని ఎవరు అనరు. అంతవరకు సత్యమే. ఇక ఇట్టి పరమ వైభవము గల ఆళ్ళవారులకు 35వ సంవత్సరంలోనే అవతార కార్యము ముగిసెను కాన వీరిని పరమపదనాథుడు పరివార సహితముగా పరుగులిడి వచ్చి పరమపదమునకు వేంచేపు చేసుకొని వెళ్ళెను. 35 సంవత్సరములు వీరి అవతార కార్యము. 16 సంవత్సరములు భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా వారు అనుభవించారు. ఆ తరువాత వచ్చినటువంటి మధుర కవులకు అవి వినిపించారు. ఈ చివరిలో పరమపదనాథుడు పరివార సమేతంగా వచ్చారట. మొత్తము మడుగు వస్త్రములు కూడా వేసి వీరిని ఈ శరీరముతోనే తీసుకుని వెళ్ళిపోయారు. అచ్చిరాది మార్గమున అడుగడుగునకు అనేకములైన సత్కారములను స్వీకరించుచు దేవదుందుభి వాద్యములు మ్రోయ అప్సరస ఆడ బహువైభవముగా వేంచేసిరి. ఇలా వారందరూ కూడా వీరికి సత్కారాలు చేశారు. ఈ సంగతి ముందుగానే మధుర కవులు మొదలగు వారికి తెలిపి ప్రక్కయూరికి పైన మగునట్లు వెళ్ళిరి. ఎలా వెళ్ళారనంటే మనం పక్క ఊరికి ఎలా వెళ్తామో పని వెళ్ళినట్లుగా వెళ్ళారు అన్నమాట. ఆ పరమపదానికి అలా వేయించేశారు. పిమ్మట మధుర కవులు నమ్మాళ్ళు వార్ల దివ్య వైభవమును కండినున్ సిరుత్తాంబు అను గ్రంథముచే బయలుపరచి తిరునగరి యందు నమ్మాళ్ళు వార్లను అర్చావతారమున వేంచేపు చేసి గోపుర మండప ప్రాకారాదులు నిర్మించి సంప్రోక్షణ జరిగించి నిత్యోత్సవ మాసోత్సవ వర్షోత్సవాదులను అతి విభవముగా జరుపుచుండిరి. అలా అర్చావ స్వరూపమును అక్కడే ఆ తిరునగరి కురుకాపురమునుందే వారి ప్రతిష్ఠ చేసి చక్కగా గోపుర మండప ప్రాకారాదులు నిర్మించారు. నిత్యోత్సవము మాసోత్సవం అంటే ప్రతిరోజు చేసే, నెలకి చేసే, తిరునక్షత్రాలకు చేసేటటువంటివి, సంవత్సరానికి చేసే బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిపిస్తూ ఉన్నారు. పిమ్మట వీరి దివ్య ప్రబంధములు సమస్త లక్షణములతో నొప్పి సర్వోత్కృష్టములుగానున్నవి. ఇవి అన్ని లక్షణములు ఉన్నవి, సర్వ ఉత్కృష్టములు అన్నింటికంటే గొప్పగా ఉన్నవని విచక్షణులందరూ విశ్వసించుచుండా పండితులందరూ కూడా దీనిని నమ్ముతూ ఉన్నారు. ఎలా ఉంటే అప్పుడుండు ద్రావిడ పండితులు కొందరు అసహమానులై అంటే ఓర్వలేని వారై ఇవి ఏపాటివి అని నుడువా
ఆ రాజు పరీక్షార్థము నమ్మాళ్ళవార్లు సాయించిన దివ్య ప్రబంధములలో ఒక పాశురమును అతని సభయందుండు పరీక్షా పలకముపై ఫలకమైన శంగ పలకై మీద వ్రాయించెను. అక్కడ ఉన్నటువంటి ఆ ద్రవిడ దేశపు రాజు ఒక శంక పలకం అని ఒకటి ఉన్నదట, దాని మీద ఒక పాశురమును ఒక తాటాకు ఒక దర్శకమును ఉంచారు. అక్కడ ఆ పరీక్షా పీఠము అక్కాలంబున సుప్రసిద్ధులైన కంబుడు మొదలగు 300 అరవ పండితుల కవిత్వములను 300 అరవ పండితులు అప్పటి వరకు రాసినటువంటివి ఇవన్నీ కూడా శంఖపలకం మీద పెట్టారు. ఈ కవిత్వములను క్రింద త్రోసి నమ్మాళ్ళవార్ల పాశురమును మాత్రము శిరసావహించెను. మొత్తాన్ని పడదోసేసిందట ఆ శంఖపలకం. అంటే అవన్నీ చాలలేదు, ఒక్క పాశురానికి చాలలేదు, ఒక దశకమునకు చాలలేదు. అంతటా ద్రవిడ విద్వాంసులందరూ అచ్చరి ఉంది. ఆళ్వార్లు ఎందు మిక్కిలి భక్తి చేసి వారి విషయముగా అనేక కవనములు చెప్పి కృతార్థులైరి. వారిని స్తోత్రం చేస్తూ అనేక విధములుగా చెప్పారు. ఆనాటి ఆ కాలము అంటే తర్వాత కాలంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ అమ్మాళ్ళు వారు స్వామి అక్కడ పరమపదానికి వారు వేయించేసిన తరువాత జరిగినటువంటివి. అలా ద్రవిడ పండితులు అందరూ కూడా కవులు కూడా మొత్తము వారిని స్తోత్రాలు చేశారు. ఇంకా ఆ స్తోత్రములన్నీ కూడా మనకు చాలా వరకు లభ్యమవుతూ ఉన్నాయి ద్రవిడ భాషలో. అంటే ఆ మహాపురుషుల యొక్క నమ్మాళ్ళవార్ల యొక్క దివ్య ప్రభావమును వారందరూ కూడా అంగీకరించారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక పిమ్మట 3000 సంవత్సరములకు వెనుక శ్రీమన్నాథమునులు, అంటే 3000 సంవత్సరాల తర్వాత అంటే కలియుగ ఆది ఆయన ఉన్నారు. 3000 సంవత్సరముల తర్వాత శ్రీమన్నాథమునులు కణినున్ సిరుత్తాంబు లక్షమార్లు అచ్చాదరముతో సేవింప నమ్మాళ్ళవార్లు వారికి ప్రత్యక్షమై ప్రముషితములైన 4000 దివ్య ప్రబంధములను సాధించిరి. ఇక 3000 సంవత్సరములకు తర్వాత నాథమునులు ఆ కథలన్నీ తెలుసు కనుక అంతకుముందు వీరు చెప్పింది మనం చదువుకుని చెప్పుకుంటూ ఉన్నాం. కణినుని సిరుత్తాంబు 100000 సార్లు అక్కడ ఏకాసనం మీద సేవించారు నాథమునులు. నమ్మాళ్ళు వారు వారికి ప్రత్యక్షమై ప్రముషితములైన, అంటే ఇవేమి పెద్దగా రాసిన గ్రంథాలు కూడా కొన్ని తాటాకులు కదా, మరి లభ్యం కాకుండా పోయినాయి. ఈనాటికి అచ్చు ఇంతకాలం వచ్చి మనకి ఎన్నో గ్రంథాలు అచ్చేసినవి కూడా దొరకకుండా పోతూ ఉంటే ఆ కాలంలో తాటాకుల గ్రంథాలలా దొరకకుండా పోవడంలో విశేషం లేదు కదా. అలాగే వీరు ఆళ్వారులలో ఎట్లు ముఖ్యులో అట్లే వీరు ఆనతిచ్చిన దివ్య ప్రబంధములు ఆళ్వారులు ఆచార్యులు ఆనతిచ్చిన శ్రీ సూక్తులన్నిటిలోనూ ముఖ్యములైనవి. ఈ మొత్తం ఈయన చెప్పినవి అన్నింటిలోనూ ముఖ్యము ప్రధానమైనవి. వీరి ప్రబంధములు అంగి అంటే ప్రధానము, ఆత్మ తక్కినవన్నీ అంగములు, తక్కినవన్నీ కూడా అంగములు వాటికి. ఇక శ్రీహపతి అయి శ్రీ వైకుంఠ నికేతనుడైన సర్వేశ్వరుడు అవాప్త సమస్త కాముడును నిత్య ముక్తానుభావ్యుడును అయినను లీలా విభూతి ఎందుండు చేతనులు జనన మరణాది సంసార చక్రమునందు తగులుకొని దుఃఖమునందుట చూసి వీరు యుజ్జీవనము కొరకు పరమదయాళువై శృతి స్మృతి ఇతిహాస పురాణములు కృపచేసియు. ఇక శ్రీహపతి ఆయన సంసార చేతనుల యందు దయ కలిగి ఆయన సంస్కృత వేదాన్ని అలాగే వేదమును అనుసరించినటువంటి స్మృతిని దాన్ని అనుసరించినటువంటి ఇతిహాసములను పురాణములను తాను కొన్ని చెప్పి మహర్షుల చేత చెప్పించి తాను మత్స్యకూర్మాది అనేక అవతారములెత్తినా కార్యకరము కానందున ఏ విధంగానూ కూడా లభ్యం కాలేదు, ఆత్మలు దొరకలేదు ఆయనకి, ఏదో ఒక రకంగా తప్పించుకుపోతున్నారు. సజాతీయుని కొని చేతనులను వశపరుసుకొన గోరి తన స్వాతంత్ర్య కార్యముగా ఆళ్వార్లకు నిర్హేతుక జాయమాన కటాక్షపాత్రులనుగా చేసి వారికి పరా అవర తత్వ యాథాత్మ జ్ఞానమును కలుగునట్లు కృపచేసెను. ఇక సజాతీయులను తీసుకోవాలట, ఒక మృగాన్ని పట్టుకోవాలంటే ఒక మృగాన్ని చూపిస్తారట, ఒక ఏనుగును పట్టుకోవటానికి ఒక ఆడ ఏనుగును పెడతారట. అలాగే సజాతీయులు ఈ మానవులు వీరిలో కూడా ఈ మానవులలో కూడా ఇంకా ఇక
తర్వాత మానవులలో అవతరింపు చేశారు. అలాగే పర అవరతత్వము, శ్రేష్టమైనటువంటి పరమాత్మ యొక్క తత్వము, ఆయన కంటే తక్కువైనటువంటి జీవతత్వము, ప్రకృతి తత్వము యథార్థముగా తెలిసేటట్లు కృప చేశారు. ఇప్పుడు స్వామి చెప్పినా కూడా ఇవి అందరూ కూడా వేద వేదాంతముల ఎందు సంస్కృత భాషలో చెప్పినా వాటి నుంచి తెలుసుకోవటం కష్టమవుతూ ఉన్నది. యాథాత్మ్యం తెలుసుకోలేకపోతున్నారు, అసలు తత్వాలు తెలుసుకుంటున్నారు, వాటి యొక్క యథార్థమైనటువంటి స్థితి ఏంటో తెలుసుకోలేకపోతూ ఉన్నారు. కనుక ఇంకా ఇలా వీరి వాచామగోచరమైన విభవము చూడ వీరిని విశేషమైన విజ్ఞానము గల విబుధులు వివిధ విధములుగా వితర్కించుచున్నారు. ఎలాగో అంటే పరమాత్మ ఉన్నాడే, పరాత్పరుడైన నారాయణుడు కృతయుగమునందు బ్రాహ్మణోత్తముడైన జమదగ్ని గర్భమున పరశురాముడు గాను, త్రేతాయుగమున క్షత్రియ పుంగవుడైన దశరథ చక్రవర్తికి శ్రీరాముడు గాను, ద్వాపరయుగమున పట్టాభిషేక్త ప్రాప్తి లేక వైశ్యప్రాయుడైన వసుదేవునికిని, సాక్షాద్ వైశ్యుడైన నందునికిని, కుమారుడైన శ్రీకృష్ణుని గాను ఎట్లు అవతరించెనో అట్లే కలియుగంబున శూద్రులైన కారి కుమారులైన కారిమారన్ అను కామధేనువుగా అవతరించనేమో అని కొందరు శంకించుచున్నారు. కనుక ఇలా నాలుగు యుగములలో నాలుగు కులముల యందు పుట్టిన పరమాత్మ అలా అవతరించాడు. తర్వాత ఇట్లా కలియుగములో ఇలా అవతరించారు ఈ నమ్మాళ్ళ వారి రూపంగా. లేక సంస్కృత వేదమును విభాగపరచి ప్రవర్తనము చేయుటకు విష్ణువు వ్యాసుల యందు ఆవేశించినట్లు ద్రవిడ వేదములు ప్రవర్తింపు చేయుటకు ఆళ్వార్ల ఎందును ఆవేశించనేమో అని కొందరు పండితులు సందేహము నందుచున్నారు. ఇలా వీరి అవతారము ఏమిటి ఏమిటి అనేటటువంటి యొక్క ఆలోచనను ఇలా చేస్తూ ఉన్నారు సుమా చాలామంది. ఇక ఇంకను వీరి యొక్క కర్మ జ్ఞాన సాధ్యమై భగవత్ ప్రాప్తికి సాధనమైనటువంటి ఉపాసకుల భక్తి కంటేను సర్వేశ్వరుని యాచించి కైంకర్యము అర్థము ప్రపన్నులు పొందడు భక్తి కంటేను వీరి భక్తి విలక్షణమైనది. చాలా రకాల వాళ్ళు ఉన్నారు. కర్మము జ్ఞానము వీటి మంచి పనులు చేసి ఆ పనుల ద్వారా మనస్సు శుద్ధి అయిన తరువాత జ్ఞానమును సంపాదించి పరమాత్మ యందు ప్రీతిని కలుగజేసుకుని ఉపాసన, దానిని భక్తి అంటారు. వీరిని సాధన ఉపాసకులు అంటారు. అలా కాక సర్వేశ్వరుని యాచించేటటువంటి వారు ప్రపన్నులు అంటారు. వారికంటే విలక్షణమైనటువంటి భక్తి అట వీరిది. మరి ఇంతకీ ఇప్పుడు ఆ పైన అలా చెప్పుకున్నారు కదా. ఇంకా మారి మారి పల పిరప్పు పిరందు అన్నట్లు మారి మారి అనేక జన్మములు ఎత్తి అటువంటి వారు వీరు అంటే వీరి యొక్క అంశాలు అలా ఉండి ఉండవచ్చు. జ్ఞానాంశాలు అనేక జన్మములు నేను ఎత్తి వచ్చాను అని చెప్పారు వీరు. అంటే వీరు ఒక సంసారి జీవి అని చెబుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఇతరములైనటువంటి గ్రంథములు కూడా చాలా చెప్పి ఉన్నాయి. ఒక సంసార జీవి, ఆ జీవి ఎందు విశ్వక్సేంద్రుల వారి యొక్క అంశం ఉండవచ్చు. ఆ జ్ఞానాంశ అది ఎలాంటిదేనంటే విశ్వక్సేంద్రులు అంటే అందరినీ శాసించేవారు. కనుక నమ్మాళ్ళ వారి జ్ఞానము, ఆ భక్తి రూపాపన్న జ్ఞానం ఉన్నదే అన్నింటినీ శాసించేటటువంటిదిగా కూడా మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. అసలు పరమాత్మ అంశలమే కదా మనం అందరమీ కూడా. అమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, జీవులందరూ పరమాత్మ అంశలు. దానిలో ఈ విశేష విశేష అంశలు ఒక జీవుడు ఉండాల్సిందే ఎవరికైనా సరే. ఆ జీవుని ఎందో ఇలా ఉంటారు. ఇక ఇలా మనము తెలియచెప్పుకున్నాం. ఇంకా గ్రంథ విస్తర భీతి చే ఇంకా ఇట్లా ప్రమాణాలు చాలా ఉన్నాయి వీరి చూపించడానికి. కనుక ఇంకా పెరిగిపోతూ ఉన్నది అని చెప్పి ఈ విషయాన్ని ఇంతటితో ఆపాను అంటూ ఉన్నారు ఇక్కడ. తర్వాత ఇంకా చెప్పుకుందాం వీరి యొక్క ప్రభావాన్ని మనం ఇంకా చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. ఇది ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పుడుకు అవుతుంది ఇలాంటి ఆలోచనలు వద్దు. ఇది జీవ సంఖ్య, జీవమున్నంత వరకు నడుస్తూనే ఉంటుంది ఇది. కనుక దీనిని దయచేసి యథార్థ విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ గ్రంథములలో పెద్దలు చెప్పిన విషయాలే నేను చెబుతూ ఉన్నాను, అంతే. నా సొంతమంటూ ఏదైనా ఒకటి రెండు ఆ మాటలను వివరించడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నా. జై శ్రీరామ్, జై రామానుజ, జై శ్రీరామ్.